రైట్, పిన్నెలపై ఈవీఎం ధ్వంసం, అలానే ఎన్నికల అల్లర్ల కేసులు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా సాగుతాయో మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ప్రస్తుతం అరెస్ట్ చేశారు, అరెస్ట్ ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా సాగుతాయి అంటారు? సో ప్రస్తుతం పిన్నెల్లి పైన ఉన్నటువంటి 4 కేసులకు సంబంధించి దాఖలైనటువంటి అన్ని బెయిల్ పిటిషన్లు కూడా కోర్టు డిస్మిస్ చేసింది. ప్రధానంగా ఆయన పైన 4 కేసులు నమోదయ్యి, ఆ 4 కేసుల్లోనే ఆయన కోర్టుకి వెళ్ళడంతో ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. దాన్ని పొడిగిస్తూ వచ్చింది ఇటీవల కాలంలో. సో ప్రస్తుతం 4 కేసులకు సంబంధించి, ఒకటి పాలవాయి గేట్లో ఈవీఎం ధ్వంసం కేసు, రెండవది టీడీపీ ఏజెంట్ పైన దాడి చేసిన కేసు, అలాగే ఇటు స్థానికంగా ఉన్నటువంటి సీఏపై దాడి, అలాగే 3-4 వచ్చేసి అక్కడ మహిళలను దుర్భషలాడినటువంటి ఈ కేసుకు సంబంధించి మొత్తం 4 కేసులు ఆయన పైన ఫైల్ అయ్యాయి. ఈ 4 కేసులకు సంబంధించి కేసులు నమోదైన వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ పిటిషన్ల పైన తీర్పును ఈరోజు వెల్లడించింది. ఆ పిటిషన్ల మొత్తానికి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తన ముందున్నటువంటి మరో అవకాశాన్ని పరిశీలించే దిశగా ఇటు పిన్నెల్లి ఆయన అప్పీల్కి వెళ్లే విషయంలో కూడా ఉన్నారు. ప్రధానంగా డివిజన్ బెంచ్ లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకైతే సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే ఈ జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి పూర్తిగా గతంలో బెయిల్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ జరిగినటువంటి సందర్భంలో కూడా పూర్తిగా అవి కక్షపూర్తిగా నమోదు చేసినటువంటి కేసులు, దాడి జరిగిన రోజు నుంచి కేసులు నమోదు చేసే వరకు పూర్తిగా పొందడం లేదు. అలాగే గతం జరిగిన తర్వాత తమ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా, తమకు ఎటువంటి తమ కేసులను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షం కేసు నమోదు చేశారని, గతంలో ఈ కేసులు నమోదైనటువంటి సందర్భంలో బెయిల్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ సందర్భంగా హైకోర్టు దృష్టిని తీసుకొచ్చారు. అయితే ఇటు పిన్నెల్లి తరపు న్యాయవాదుల వాళ్ళతో ఏకీభవించిన హైకోర్టు బెయిల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల పైన ప్రస్తుతం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ పిటిషన్ పైన డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో అప్పీల్కి వెళ్ళే విషయంలో కూడా ఉన్నారు. ప్రస్తుతం న్యాయ నిపుణులతోటి చర్చలు జరిపినట్టుగా చేస్తుంది. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి తమ ముందున్నటువంటి అవకాశాలపైన ప్రస్తుతం న్యాయ నిపుణులు అయితే చర్చిస్తా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తరపు న్యాయవాది. రైట్, థ్యాంక్ యూ వసంత్. సో అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కి సంబంధించి మనకు అందుతూ ఉన్న సమాచారం. ఇన్ఫాక్ట్ గతంలో అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన కేసులు నమోదు అయినప్పటి దగ్గర నుంచి నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంట్లోనే ఉంటూ వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే ప్రతిరోజు మధ్యంతర బెయిల్ టైంలో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వస్తూ ఉన్నారు. అయితే తాజాగా మళ్ళీ అధికారులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. గతంలో వచ్చిన తీర్పుని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే పిన్నెల్లిపై ప్రధానంగా 4 కేసులు నమోదయ్యాయి. ఒకటి, ఎన్నికలు జరుగుతున్న టైంలో అల్లర్లు సృష్టించడం, అండ్ మనందరికీ చాలా క్లియర్గా విజువల్స్లో కూడా కనిపిస్తోంది ఈవీఎంని ధ్వంసం చేసిన కేసు. దీంతో పాటుగా ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లు, ఆ టైంలో సీఐపై దాడి చేయడం, అండ్ ఫోర్త్, టీడీపీ ఏజెంట్లను దూషించడం. ఈ 4 కేసులు ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ తీర్పుకు సంబంధించి దాన్ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసు అధికారులు మరోసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అరెస్ట్ని అధికారికంగా కూడా ప్రకటించబోతూ ఉన్నారు. ప్రస్తుతం నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయన్ని మాచర్లకు తరలించే అవకాశం కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పిన్నెల్లికి హైకోర్టులో షాక్ అనే చెప్పాలి. పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. పాల్వాయి గేట్ దగ్గర ఈవీఎం ధ్వంసంతో పాటుగా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఇచ్చిన తీర్పుని తాజాగా డిస్మిస్ చేసింది కోర్టు. దీంతో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆఫీస్కి ఆయన్ని తరలించారు. మే 13 జరిగిన ఎన్నికల్లో ఈవీఎంను ధ్వంసం చేశారు పిన్నెల్లి. సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ వీడియోల ఆధారంగా ఈసీ అలాగే పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఎన్నికల వేళ, ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయనిపై కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పుని తాజాగా హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేసినప్పటి నుంచి నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంట్లో ఉన్నారు పిన్నెల్లి. మధ్యంతర బెయిల్ టైంలో కూడా ప్రతిరోజు ఆయన ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వస్తూ ఉన్నారు. అయితే తాజాగా మళ్ళీ నర్సరావుపేటలోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టు ఆదేశాలని అనుసరించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ని మరి కాసేపట్లో పోలీసులు ప్రకటించబోతున్నారు.